జై జయ శంకర హరహర శంకర తిరువన్నామలైకి చెందిన ఒక పురోహితుడు వివాహాది శుభకార్యాలతో పాటు శ్రాద్ధాది అపరకర్మలు కూడా చేయిస్తుంటాడు ఆయన పరమాచార్య స్వామివారి పరమభక్తుడు ప్రతీ నెల తిరువన్నామలై నుండి కంచికి వచ్చి మహాస్వామివారిని దర్శించుకునేవాడు వానరాని ఎండరాణి పిడుగులే పడని కంచికి రావడం మానేవాడు కాదు ఇలా ఉండగా ఒక నెలలో అతడు మహాస్వామి వారి దర్శనానికై కంచికి వచ్చి భక్తులందరితో పాటు వరుసలో నిలబడి ఉన్నాడు భక్తులకు దర్శన ప్రసాదాలిస్తున్న మహాస్వామి ఒక్క క్షణం ఆగి తన శిష్యుడొకరిని పిలిచి తిరువన్నామలై నుండి ప్రతీ నెల వచ్చే పురోహితుడు ఈ వరుసలో నిలబడి ఉన్నాడు నువ్వు వెళ్ళి అతడికి ఈరోజు దర్శనం లేదు వెళ్లిపోమ్మని చెప్పు అన్నారు నిర్దాక్షిణ్యంగా ఇలా ఎందుకు చెప్పారో తెలియని శిష్యుడు ఈ విషయం పురోహితునికి చెప్పాడు ఇన్నేళ్లుగా లేనిది ఇవాళ స్వామి నాకు దర్శనం ఇవ్వకపోవడానికి కారణమేమిటి ఎందుకు వెళ్ళిపోమన్నారు అని వెనక్కి వెళ్ళడానికి మనస్కరించక అక్కడే గేటు దగ్గర అపచారులు చేస్తూ ఉండిపోయాడు అతను తిరిగి వెళ్ళలేదని తెలుసుకున్న మహాస్వామి తన శిష్యునితో ఆ పురోహితునికి ఇలా కబురు పంపారు ఆ పురోహితుడు తిరువన్నామలై నుండి బయలుదేరేటప్పుడు అక్కడ ఎవరింట్లోనో ఒక వ్యక్తి మరణించాడని అంత్యక్రియలు జరపడానికి రావాల్సిందిగా అతనికి కబురు అందింది కానీ ఈ పురోహితుడు అహంకారంతో ప్రతీ నెలా తను కంచికి వెళ్లాల్సిన ప్రోగ్రాం ఉంది కాబట్టి ఆ మరణించిన వ్యక్తి అంత్యక్రియలు తాను నిర్వహించనని చెప్పి కంచికి బయలుదేరాడు అతడు ఆ వ్యక్తికి అంత్యక్రియలు పూర్తి చేసి పదమూడవ రోజు శుభం పూర్తయిన తర్వాతే కంచికి రావాలని అప్పుడే దర్శనం ఇవ్వడం సాధ్యమవుతుందని చెప్పు అని అన్నారు ఈ విషయం విన్న పురోహితునికి దృగ్భాంతి కలిగింది తన ఊర్లో జరిగిన ఈ విషయం కంచిలోని మహాస్వామివారికి ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోయాడు ఇక ఏమీ ఆలోచించకుండా తిరువన్నామలై వెళ్ళి మరణం సంభవించిన ఇంటిలో అంత్యక్రియలు నిర్వహించి పదమూడు రోజుల తరువాత శుభస్వీకార దినాన్ని పూర్తి చేసుకుని మరలా కంచికి వచ్చాడు అప్పుడు అతనికి దర్శనం కరుణించిన మహాస్వామి నెమ్మదిగా మందలిస్తూ నువ్వు శుభకార్యాలకు రాకున్నా వాటిని తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక శాస్త్రాన్ని సాంప్రదాయాన్ని అనుసరించే పురోహితుడుగా ఇలాంటి అపకార్యాలను ఉదాసీనపరచడం తగదు అంతేకాదు అలాంటి కార్యాల నిర్వహణకు సంభావన గురించి ఖచ్చితంగా ఉండకూడదు వారెంత ఇస్తే అంతే పుచ్చుకోవాలి అలా పుచ్చుకున్న సంభావనలో సగాన్ని శివాలయంలో దీపం వెలిగించడానికయ్యే ఖర్చు కింద ఇవ్వాలి ఇలా చేయడమే మన వేదాలలో చెప్పిన దాన్ని అనుసరించడానికి అర్థం అని అతనికి విలువైన సలహాలతో పాటు భారీగా ప్రసాదాలను కూడా అందజేశారు అంత్యక్రియలు నిర్వహించడం మనం వృద్ధునికి చేసే సేవకు సమం అది ఒక యజ్ఞ ఫలితాన్నిస్తుంది ఒక జీవుడు తన జీవిత కాలంలో ఎన్నో యజ్ఞాలను నిర్వహించవచ్చు కానీ తన మరణమనే యజ్ఞ కారణాన్ని అతడు నిర్వహించుకోలేడు అప్పుడు యజ్ఞకార్యాన్ని ఆ మృతిని సంతానం పురోహితుల సాయంతో ఎలాంటి లోపాలు దోషాలు లేకుండా నెరవేర్చాలి అది తప్పనిసరిగా నెరవేర్చబడాల్సిన కర్తవ్యం శ్రీ కొండూరు వెంకటేశ్వర్లు గారి శ్రీ కంచి మహాస్వామి దివ్యమంగళ చరితం నుండి అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం జయ జయ శంకర హరహర శంకర